షైన్ ఆఫ్ షికన్ ఫ్యాక్ట్స్ అను ఈ కార్యక్రమంకు ప్రేమపూర్వకంగా మరొకసారి మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో 7 బోరలను గూర్చిన వివరణ మనకి ఇక్కడ కనబడుతుంది. 6వ వచనంలో రాయబడిన రీతిగా 7 బోరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి అనే మాట ఇక్కడ మనం గమనించాలి. 7 బోరలు ఊదే వ్యక్తులు ఎవరు అనేది మనం గమనిస్తే, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో 2వ వచనం ప్రకారంగా, నేను దేవుని ఎదుట నిలచ్చు 7 దూతలను చూచి తిని వారికి 7 బోరలు ఇవ్వబడెను అనే మాట ఇక్కడ మనం గమనించాలి. దేవుని ఎదుట నిలిచి ఉండే 7 దూతలు అనేది మనం గమనిస్తే, దేవుని ఎదుట నిలిచి ఉండే దూతలు ఎవరు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 19-20 వచనాల్లో మనం గమనిస్తే, దేవుని యొక్క కుడి చేతిలో ఆయన కలిగిన 7 నక్షత్రాలు 7 సంఘములకు ప్రతినిధులుగా దూతలుగా కనబడుతూ ఉన్నారు. వీరు దేవుని ఎదుట నిలుచు సంఘము యొక్క ప్రతినిధులుగా ఉన్న దేవుని యొక్క దూతలు. దేవుని యొక్క దూతలు అనగానే ఇక పరలోక రాజ్యంలో ఇలా సంఘ ప్రతినిధులు కాకుండా, 24 పెద్దలు కాకుండా ఉంటున్న మిగిలిన దేవుని సేవకులైన దూతలు అనే ఆలోచన అనేకులు కలిగి ఉన్నారు. కానీ ఇక్కడ బోర ఊదేది సంఘము యొక్క ప్రతినిధులు 7 బోరలు వారు ఊదబోతూ ఉన్నారు. అలాగే 7 బోరల తర్వాత 7 ఉగ్రత పాత్రలు అనేది కూడా కుమ్మరించబడటం మనం ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. 7 బోరలు ఊదే వ్యక్తులు, అలాగే 7 ఉగ్రత పాత్రలు భూమి మీద కుమ్మరించే వ్యక్తులు వీరెవరు అనేది బైబిల్ ప్రకారంగా మనం గమనిస్తే, సంఘమునకు ప్రతినిధులుగా ఉన్న వ్యక్తులు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. 8వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనిస్తే, ప్రకటన గ్రంథంలో దేవుని ఎదుట నిలిచి ఉండే 7 దూతలను చూచి తిని వారికి 7 బోరలు ఇవ్వబడెను అనే మాట వ్రాయబడింది. అంటే బోరలు ఇవ్వబడ్డాయి. వీరు వాస్తవానికి బోరలు ఊదే రీతిగా వీరు లేరు, కానీ బోరలు ఇవ్వబడ్డాయి అనేది ఇక్కడ మనం గమనించాలి. బోరలు ఇవ్వబడ్డాయి అంటే వీరు బోరలు ఊదే మిగిలిన దూతలతో సమానంగా వీరు లేరు, కానీ ఆ క్షణములో 7వ ముద్ర విప్పబడినప్పుడు ఆ క్షణములో వీరికి బోరలు ఇవ్వబడ్డాయి అనేది చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. అలాగే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో మనం 5వ వచనం నుండి గమనిస్తే, దేవుని యొక్క సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయం పరలోకంలో తెరవబడింది. 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. 7 బోరలు ఊదుతున్న దూతలే 2వ భాగంలో 7 తెగుళ్ళను చేత పట్టుకున్న 7 దూతలుగా వీరు సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయం తెరవబడి ఉండగా ఆ ఆలయంలో నుండి బయటకు వస్తున్న పరిశుద్ధులుగా ఇక్కడ వ్రాయబడింది. అందుకు వారి వస్త్రధారణ కూడా ఇక్కడ వ్రాయబడింది. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా, నిర్మలముగా ప్రకాశమానమైన రాతిని వారు ధరించుకున్నారు, రొమ్ముల మీద బంగారపు దట్టీలు వారు కట్టుకుని ఉన్నారు. ఇలాగూ వారు దేవుని యొక్క ఆలయంలో నుండి బయటకు వస్తూ ఉన్నారు, అలాగే ప్రకాశమైన రాతిని వారు కలిగి ఉన్నారు, బంగారపు దట్టీలు వారు కట్టుకున్నారంటే వీరు యాజకులకు సంబంధించిన వారుగా కనబడుతూ ఉన్నారు. దేవుని ఆలయంలో ఉండేది దేవుని యొక్క పరిశుద్ధులు, యాజకులు. కాబట్టి ఉగ్రత పాత్రలు కుమ్మరించేవారైనప్పటికీ, 7 బోరలు భూమి మీద శ్రమలు కలగటానికి బోరలు ఊదేవారైనప్పటికీ, వీరు సంఘం యొక్క ప్రతినిధులు, పరిశుద్ధులు, యాజకులు అనేది ఈ యొక్క వాక్యానుసారంగా మనకు ఇవ్వబడుతుంది. అందుకే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనిస్తే, అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి యుగయుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకు ఇచ్చెను అనే మాట కనబడుతుంది. అంటే ఈ సంఘపు ప్రతినిధులకు ఈ ఉగ్రత పాత్రలను భూమి మీద కుమ్మరించండి అని 4 జీవులలో ఒక జీవి వీరికి ఈ ఉగ్రత పాత్రలు, దేవుని కోపంతో నిండిన ఉగ్రత పాత్రలను ఈ 7 ప్రతినిధులకు సంఘపు దూతలకు ఇచ్చినట్టుగా ఇక్కడ రాయబడింది. అలాగే 8వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ వచనం ప్రకారంగా,
వీరికి ఎనిమిది మంది వీరికి ఏడుగురు దూతలకు బోరలు ఇవ్వబడ్డాయి అనేది కూడా మనం గమనించాలి. కాబట్టి బోరలు ఊదేవారు ఎవరు? దేవుని ఎదుట నిలిచి ఉండే ఏడుగురు దూతలు. దేవుని ఎదుట నిలిచి ఉండే ఏడుగురు దూతలు ఎవరు? ఏడు నక్షత్రాలుగా దేవుని కుడిహస్తంలో ఉన్న ఏడు నక్షత్రాలుగా కనబడుతున్న సంఘపు ప్రతినిధులు. కాబట్టి సంఘమే ఈ భూమి మీద ఏడేండ్ల శ్రమల కాలంలో శిక్షలు అమలు చేయబోతూ ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తించాలి. 8:3-5 మనం గమనిస్తే, ఈ భూమి మీద పరిశుద్ధులు చేసిన ప్రార్థనలతో ఏకీభవించే రీతిగా వేరొక దూత తన ధూపద్రవ్యములను పరిశుద్ధుల యొక్క ప్రార్థనలతో కలిపి వాటన్నిటినీ నిప్పులతో కూడిన ఆ ప్రార్థనలను ఆ నిప్పులతో కూడి ఉన్న ఆ ప్రతి ధూపాన్ని భూమి మీద కుమ్మరించినప్పుడు 5వ వచనం ప్రకారంగా ఆ దూత ధూపాతిని తీసుకొని బలిపీఠం పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను. ఇటు రీతిగా భూమి మీద పడద్రోయబడినప్పుడు భూమి మీద పడవేసినప్పుడు ఉరుములు మెరుపులు అలాగే భూకంపం కలిగింది, గొప్ప శబ్దాలు కలిగాయి. అంటే ఏడేండ్ల శ్రమల కాలం అనేది తీర్పును, దేవుని యొక్క తీర్పులను ఈ భూమి మీద ప్రత్యక్షపరిచే రీతిగా సంఘం ఈ భూమి మీద తీర్పులను తీర్చే విధంగా వారు చేసిన ప్రార్థనలను బట్టి దేవుడు భూమి మీద ఏడేండ్ల శ్రమల కాలంలో శిక్షలు దేవుడు అమలు చేసే రీతిగా ఇక్కడ దేవుని యొక్క శిక్ష కాలం ప్రారంభించబడిన రీతిగా ఇక్కడ ఈ మాటలు మనకు కనబడుచున్నాయి. ఇప్పుడు మొట్టమొదటి బోరను గూర్చి బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందో చూద్దాం. ప్రకటన గ్రంథం 8:7 రాయబడిన రీతిగా, మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగం కాలిపోయెను, చెట్లలో 3వ భాగం కాలిపోయెను, పచ్చ గడ్డి అంతయు కాలిపోయెను. 8:7 ప్రకటన గ్రంథం ప్రకారంగా మొట్టమొదటి బోర ఊదబడినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు అనే మాట ఇక్కడ మనకి కనబడుతుంది. సాధారణంగా ఐగుప్తు కాలంలోనికి మనం వెళ్తే, ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్న కాలంలో నిర్గమకాండం 9:22 నుండి మనం గమనిస్తే, వడగండ్ల వాన అనేది ఐగుప్తులో కురవటం, అక్కడ ఉన్న పంట నష్టాన్ని బట్టి ఆర్థికంగా ఐగుప్తు రాజ్యం అనేది అది నాశనం అవటం అనేది చరిత్రలో జరిగినది బైబిల్లో వ్రాయబడింది. అయితే ఐగుప్తు అనేది అప్పుడు కురిసిన ఆ వడగండ్ల వానను బట్టి ఒక కోలుకోలేని దెబ్బ ఆ సామ్రాజ్యానికి కలిగింది. అగ్రరాజ్యంగా ఉన్న ఈ యొక్క ఐగుప్తు రాజ్యం అనేది 10 తెగుళ్లను బట్టి ఇక శాశ్వత కాలం వెనకబడిన రాజ్యంగా అది మారిపోయింది. తర్వాత మొట్టమొదటిగా ఐగుప్తు సామ్రాజ్యం అనేది ప్రపంచ దేశాలను పోషించే రీతిగా, ప్రపంచ దేశాలకు కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశం అనేది ప్రపంచ దేశాలన్నిటికీ ఆహారాన్ని ఉత్పత్తి చేసే రీతిగా అగ్రరాజ్యంగా ఒకప్పుడు గొప్ప వెలుగు వెలిగినప్పటికీ, ప్రారంభ కాలంలో ఈ తెగుళ్ల చేత ఐగుప్తు రాజ్యం అనేది నాశనం చేయబడిన తర్వాత మరి ఒకసారి ఎప్పుడు కూడా ఐగుప్తు రాజ్యం అనేది ప్రపంచాన్ని శాసించే రాజ్యంగా మార్చబడినట్టుగా మనకు కనబడటం లేదు. కాబట్టి మన జీవితంలో దేవుడు ఏ శిక్ష అమలు చేస్తాడో ఆ శిక్ష అనేది ఎంత తీవ్రంగా ఉంటుందో అని చెప్పడానికి ఇలా ఐగుప్తు రాజ్యంలో జరిగిన ఈ యొక్క శిక్ష ఇప్పటికీ కూడా కోలుకోకుండా ఐగుప్తు అనేది ప్రపంచ దేశాలను పరిపాలించే రాజ్యంగా లేకుండా అగ్రరాజ్యంగా ఉన్న ఈ ఐగుప్తు రాజ్యం, ఒకప్పుడు అగ్రరాజ్యంగా వెలిగిన ఈ అగ్రరాజ్యంగా ఉన్న ఐగుప్తు ఇప్పుడు క్రింది స్థితికి వెళ్ళిపోయిన రీతిగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కాలంలో ఇలాంటి ఐగుప్తు రాజ్యం తర్వాత అష్షూరు రాజ్యం అంటే అసిరియన్ కింగ్డమ్ ప్రపంచాన్ని ఏలింది, బబులోనీయులు ప్రపంచాన్ని ఏలారు, మాదీయులు పారసీకుల రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించారు, తర్వాత గ్రీకు సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించింది, తర్వాత రోమా సామ్రాజ్యం ప్రపంచాన్ని శాసించింది. అయితే ఇప్పటికీ కూడా ఐగుప్తు అనేది మరలా తిరిగి కోలుకోలేదు. అంటే అప్పుడు వచ్చిన వడగండ్ల వాన వల్ల లేక అప్పుడు కలిగిన 10 తెగుళ్ళ వల్ల
ఐగుప్తు సామ్రాజ్యం అనేది నాశనం చేయబడినది అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అయితే మరి ఇప్పుడు ఇక్కడ రాయబడిన ఈ ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో 7వ వచనంలో రాయబడిన రీతిగా ఇక్కడ కురుస్తున్న ఈ యొక్క వడగండ్ల వాన అనేది ఎలా ఉంది అనేది మనం గమనిస్తే రక్తముతో మిళితముగా ఉన్న వడగండ్లు, రక్తముతో మిళితమైన వడగండ్లు అనేది ఇక్కడ మనం గమనించాలి. అయితే ఎర్రని రక్తాన్ని పోల్చబడిన ఈ వడగండ్లు అనేవి, ఈ వడగండ్లు ఎక్కడ భూమి మీద పడుతూ ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా కెమికల్ రియాక్షన్స్ అనేవి ఈ భూమి మీద కలగడం, అక్కడ ఉన్న చెట్లు అవన్నీ కూడా వేళ్లతో సహా ఎండిపోవడం అనేది బైబిల్ గ్రంథ ఆధారంగా మనకు అర్థమవుతుంది. సో గడ్డితో సహా ఎండిపోయినది అంటే కంప్లీట్గా ఈ యొక్క కెమికల్ రియాక్షన్స్ అనేవి భూమి మీద కలగడం బట్టి గడ్డితో సహా ఎండిపోయే రీతిగా ఈ యొక్క కెమికల్ రియాక్షన్ జరిగి భూమి మీద పచ్చగా ఉన్న చెట్లు, అడవులు ఇవన్నీ కూడా అవి నల్లగా మాడిపోయే రీతిగా, కాలిపోయిన రీతిగా కనబడుతూ ఉంటాయి. అలాగే 7వ వచనంలో రాయబడిన రీతిగా రక్తముతో మిళితమైన వడగండ్లు అనే మాట, అలాగే అగ్నియు పుట్టి అనే మాట కూడా ఇక్కడ వ్రాయబడింది. సాధారణంగా వడగండ్లు అనగా అవి క్రిస్టల్స్గా కనబడుతున్న, ఈ ఐస్ బాల్స్లా కనబడుతున్న ఈ యొక్క మంచుగడ్డలు అనేది కాదు. ఇక్కడ కనబడుతున్న ఈ వడగండ్లు ఎలాంటివి అంటే అగ్నిని రగిలింపచేసే రీతిగా, అగ్నిని రగిలింపచేసే రీతిగా ఈ యొక్క వడగండ్లు కనబడుతూ ఉన్నాయి. ఉదాహరణకు చరిత్రలోనికి మనం వెళ్తే సొదొమ్మ గొమొర్రా పట్టణాలపైన దేవుడు అగ్ని గంధకాలను కుమ్మరించాడు. ఆది కాండం 19వ అధ్యాయంలో అగ్ని గంధకాల చేత సొదొమ్మ అలాగే గొమొర్రా పట్టణాలు రెండు కూడా కాల్చబడ్డాయి. పట్టణమంతా కూడా ఆ రెండు పట్టణాలు కాల్చబడ్డాయి. వాస్తవానికి ఇప్పటికీ కూడా ఆ సొదొమ్మ గొమొర్రా పట్టణాల భూమిపైన ఎలాంటి మొక్క కూడా మొలవకుండా, పచ్చదనం అనేది లేకుండా, ఇంకా అక్కడ ఎలాంటి కట్టడాన్ని కట్టడానికి కూడా ఆ భూమి పనిచేయకుండా భూమి కాలిపోయిన సంఘటన చరిత్రలో బైబిల్లో మనకు కనబడుతుంది. కాబట్టి సొదొమ గొమొర్రా పట్టణాలపైన అగ్నివర్షం కుమ్మరించబడినప్పుడు, అగ్ని వడగండ్లుగా అవి ఈ భూమి మీద పడినప్పుడు ఎలాగైతే పట్టణమంతా కూడా ధ్వంసమైపోయిందో, అగ్ని చేత ఆ గంధకాల చేత కాల్చబడి ఆ మట్టి ఇక సారం లేకుండా పంట పండించడానికి, మొక్క మొలవటానికి, ఇల్లు కట్టడానికి కూడా వీలు లేకుండా ఆ భూభాగం అంతా ఎలా కాలిపోయిందో, అలాగూ ఇలా మొట్టమొదటి బోర ఊదినప్పుడు అగ్ని చేత మిళితమైపోయి రక్తంగా కనబడుతున్న ఈ కెమికల్ రియాక్షన్స్తో ఉన్న ఈ యొక్క అగ్ని శకలాలు, ఈ భూమి మీద అగ్ని గంధకాలు వడగండ్ల రూపంలో భూమి మీద పడినప్పుడు పచ్చదనం అనేది లేకుండా ఈ యొక్క భూమి భాగం మీద మూడవ వంతు భూభాగం అనేది కాలిపోతుంది అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి ఏం జరగబోతుంది అంటే మొట్టమొదటి నాశనం, మొట్టమొదటిగా బోర ఊదబడినప్పుడు కలిగే నాశనం దేనికి సంకేతంగా ఇక్కడ మనకు అర్థమవుతుంది అంటే ఇది కరువును ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తుల విషయంలో కరువు, సంక్షోభం, క్షామం కలిగించే రీతిగా ఈ మొట్టమొదటిగా దేవుని యొక్క ఉగ్రత అనేది ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. సో దేవుని యొక్క ఉగ్రత అనేది కనబడితే ఎంత భయంకరంగా ఉంటుందో చరిత్ర అలాగే భవిష్యత్తును గూర్చి ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను, ఇప్పుడు జరుగుతున్న లెక్కల ప్రకారంగా ఎంత క్షామం, ఎంత కరువు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది అనేది మనం గమనిస్తే, ప్రపంచవ్యాప్తంగా ఒక్క రోజులో 25,000 మంది ఆకలితో చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒక్క రోజులో 24 గంటల్లో కేవలం ఆకలి చేత, అన్నం లేక ఆకలి చేత 25,000 మంది సగటున ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చనిపోతూ ఉన్నారు. అలాగే ప్రతి 7 సెకండ్ల కాలంలో
గమనించండి, 7 సెకండ్ల కాలంలో ఒక చిన్న బిడ్డ, నెలల బిడ్డ, చిన్న బిడ్డ ఆకలి చేత అలమటించి అన్నం లేకుండా 7 సెకండ్లకు ఒక బిడ్డ ప్రపంచవ్యాప్తంగా మరణిస్తూ ఉన్నారు. ఇప్పుడున్న ఈ స్టాటిస్టిక్స్ ప్రకారంగా ఇలాంటి పరిణామాలు అంటే ఒక రోజులో 25,000 మంది ఒక రోజులో కేవలం ఆకలి చేత అంటే అన్నం లేక వారు బతకలేక ఆకలి చేత వారు కొట్టుమిట్టాడి చనిపోయే పరిస్థితి ఒక రోజులో 25,000 మంది ప్రపంచవ్యాప్తంగా సగటున చనిపోతున్న ఈ రికార్డును బట్టి మనం చూస్తుంటే నిజంగానే మొట్టమొదటి బోర ఒకవేళ ఊదబడితే ఆ ఏడేండ్ల శ్రమల కాలం అనేది ప్రారంభించబడితే ఇంకెంత భయంకరంగా పరిస్థితులు అనేవి ఉంటాయో అనేది మనం ఊహించలేం. అందుకు యునైటెడ్ నేషన్స్ కూడా రాబోతున్న విపత్తు లేక కరువును గూర్చి దాదాపు ఒక్కరోజులో 1 బిలియన్ ప్రజలు ఇలా ఆకలి చేత బాధపడే పరిస్థితులు, ఆకలి చేత వారు నిద్రపోయే పరిస్థితులు రాబోతూ ఉన్నాయి అనే రీతిగా హెచ్చరికలు ఇప్పటికే జారీ చేస్తోంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా కరువు అనేది ఇది ఆల్రెడీ ప్రారంభమైంది. ప్రారంభమైన ఈ కరువు ఇప్పుడున్న తీవ్రతను బట్టి చూస్తుంటేనే ఇన్ని మరణాలు రికార్డ్ అవుతుంటే మరి ఏడేండ్ల శ్రమల కాలంలో ఇంకా విపత్తు అనేది, ఉగ్రత అనేది ఈ భూమి మీద కుమ్మరించబడుతున్నప్పుడు ఎంతమంది ఆకలి చేత చనిపోబోతూ ఉన్నారో. ఎందుకు మరి ప్రతి చెట్టు మరి భూమి మీద ఉన్న మూడో భాగం కాల్చబడుతున్నప్పుడు, గడ్డి చేత గడ్డి కాల్చబడినప్పుడు, పంటలు కాల్చబడినప్పుడు, ఆహార ఉత్పత్తి అనేది లేనప్పుడు, ఇక బ్రతకటం అనేదే మనిషికి కష్టమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఇలా ఆహారం దొరకక అనేక మంది మరణించే పరిస్థితులు ఏడవ దూత బోర ఊదినప్పుడు ఇవి జరగబోతూ ఉన్నాయి. సాధారణంగా ఈ యొక్క ఉగ్రత అనేది అలాగే 6 ముద్రల కాలంలో జరిగే పరిస్థితులు అనేవి ఈ రెండు వేరు వేరు పరిణామాలు. కానీ 6వ ముద్ర విప్పబడినప్పుడు భూమి మీద కలిగిన విపత్తులు, సృష్టి యొక్క వైపరీత్యాలు, ఇలా భూకంపాలు, అగ్ని శకలాలు భూమి మీద పడటం బట్టి, భూకంపాలు కలిగిన కారణాలు బట్టి 6వ అధ్యాయం 15-17 వచనం ప్రకారంగా భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహలలో బండ సందులలో దాగుకొని సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్క, గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినం వచ్చింది అనే మాట వారు అన్నట్టుగా రాయబడింది. అయితే 6 ముద్రలు లేక 7వ ముద్రలు అనేవి ఉగ్రతను ఈ భూమి మీద ప్రతిబింబించే రీతిగా లేవు. కానీ ప్రజలు ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత వచ్చింది అనే రీతిగా వారు కొండ గుహలలో బండ సందులలో వారు దాక్కున్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. అయితే ఇప్పటికే నిజంగానే చాలా బంకర్స్ ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేసుకోవడం ప్రపంచ దేశాల్లో జరిగింది. ఎప్పుడైనా జాతీయ విపత్తులు అనేవి వచ్చినప్పుడు, టోర్నడోలు వచ్చినప్పుడు, యుద్ధాలు వచ్చినప్పుడు ఇలా బంకర్స్లో ఈ భూమి క్రింద ఉన్న ఈ గుహలలోనికి వెళ్ళి దాక్కునే రీతిగా కొన్ని కట్టడాలు ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. అయితే విపత్తు అనేది వచ్చినప్పుడు దేవుని యొక్క ఉగ్రత మా మీదకు వస్తుంది అనే భావనతో వీరు ఆ కొండ గుహలలో దాక్కోవటం, ఆ రాళ్లతో మమ్మను కప్పిపెట్టు, మమ్మను దాచిపెట్టని దాక్కునే రీతిగా దేవుని ఉగ్రత అని సంబోధిస్తూ ఉన్న మాటలు ఇక్కడ మనం గమనిస్తే ప్రజల యొక్క భావన, దేవుని యొక్క ఉగ్రత అనేది ఈ 6 ముద్రల కాలంలో జరుగుతున్న సన్నివేశాలను బట్టి దేవుడు ఉగ్రత, ఇప్పుడు దేవుని ఉగ్రత అనేది ఈ ఉగ్రత కాలంలో మనం ఉన్నాము అనే భావన చాలామంది కలిగి ఉంటున్నారు. సంఘం ఎత్తబడక మునుపు ఉగ్రత అనేది సంఘానికి రాదు. మరి ఇప్పుడు కలుగుతున్న ఈ సృష్టి వైపరీత్యాల వలన కలుగుతున్న నష్టాలు, కరువులు లేక మిడతల ద్వారా జరిగిన నష్టాన్ని బట్టి ఆహార సంబంధమైన లేమి, ఇలాంటి ఆర్థిక సంబంధమైన సంక్షోభాలు ఇవన్నీ కూడా జరుగుతాయని 6వ ముద్రలో కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇలా ఉగ్రత అనేది
ఈ భూమి మీద విడిచిపెట్టబడిన వారికి మాత్రమే ఏడేండ్ల శ్రమల కాలంలో ఈ దేవుని యొక్క ఉగ్రత అనేది అది భూమి మీద అమలవుతుంది తప్ప ముద్ర కాలంలో ముద్రల కాలంలో అంటే ఈ ఏడో ముద్ర విప్పబడినప్పుడు బోరలు ప్రారంభమయ్యాయి ఇంతకు మునుపు ఉన్న ఆరు ముద్రల కాలంలో ఎక్కడ కూడా దేవుని యొక్క ఉగ్రతను బట్టి శిక్షించబడిన రీతిగా ఈ భూమి మీద ప్రజలు నాశనమయ్యారనే రీతిగా బైబిల్ మనకు తెలియచేయట్లేదు ప్రజల యొక్క భావన దేవుని యొక్క ఉగ్రత వచ్చింది కాబట్టి ఈ బండల సందుల్లో దాక్కుని మమ్మల్ని దాచిపెట్టండి అనే భావన ప్రజలు కలిగి ఉన్నారు కానీ వాస్తవానికి ఉగ్రతా దినాలనేవి బోరలు ఊదినప్పుడు మాత్రమే అవి ప్రారంభమవుతూ ఉన్నాయి అనేది మనకు బైబిల్ ప్రకారంగా అర్థమవుతుంది ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా రక్తముతో మిళితమైన ఈ వడగండ్లు ఎక్కడెక్కడైతే పడుతూ ఉన్నాయో అక్కడ కెమికల్ రియాక్షన్స్ జరిగిన కారణంగా ఆ ప్రాంతంలో ఇక పంటలు పండకుండా పచ్చదనం అనేది ఇక లేకుండా ఆ భూభాగం అంతా సాయిల్ అంతా కూడా పాడైపోయే పరిస్థితి రాబోతుంది అగ్ని రూపంలో పడుతున్న ఈ వడగండ్ల వల్ల ఎక్కడికక్కడ దట్టంగా ఉన్న అడవులు కాల్చబడి పచ్చదనం అనేది క్షీణించే రీతిగా ఇక భవిష్యత్తులో ఆక్సిజన్ అనే ఆక్సిజన్ విషయంలో కూడా ఒక స్వచ్ఛమైన గాలిని పీల్చే విషయంలో కూడా చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొనే రీతిగా పరిస్థితులు మార్చబడబోతున్నాయి అలాగే పంట నష్టం చెట్లన్నీ నాశనమైన కారణంగా ఇక భూభాగం కూడా పంట పండించడానికి వీలు లేకుండా మొద్దుబారిపోయిన రీతిగా సుధుమ గుమర్రా భూభాగాలు ఎలా మొద్దుబారిపోయాయి ఎలా నాశనమయ్యాయో అలాంటి పరిస్థితులు భూమి మీద కలిగిన కారణంగా భూమి మీద ఉన్న మూడో భాగం కాలిపోయిన కారణంగా ఇలా ఆహార ఉత్పత్తి అనేది అది సంక్షోభం ఏర్పడటం ఆహార ఉత్పత్తి సరిగా లేక అనేక మంది ఆకలితో అలమటించటం ఇలాంటి ఉపద్రవం బట్టి కళ్ళ ముందే అనేకులు ఆకలి బాధ చేత వారు చనిపోవటం అనే పరిస్థితులు ఇది ఎంతో మానసికంగా కృంగదీసే పరిస్థితులు కళ్ళ ముందు ఆకలి చేత కొట్టుమిట్టాడుతున్న వ్యక్తులకు ఎవరు ఎలాంటి సహాయం చేయలేని పరిస్థితులు ఒక దీన స్థితిలో ఒక వ్యక్తి ఆకలి బాధ చేత అతడు ఆకలి బాధ చేత మరణించే పరిస్థితులు ఈ భూమి మీద కలగబోతున్నాయి ఆహార సంక్షోభం అనేది మొట్టమొదటి బోర ఊదినప్పుడు ఈ భూమి మీద కలగబోతుంది ఇది ఏడేండ్ల శ్రమల కాలంలో మొట్టమొదటిగా జరిగే ఆహార సంక్షోభం అనేది కరువును ఈ భూమి మీద ప్రతిబింబింపచేస్తుంది ఇలాగూ ప్రపంచవ్యాప్తంగా ఆహార నిల్వలన్నీ కూడా ఖాళీ అయిపోయి ప్రజలు ఆకలితో కొట్టిమిట్టాడే పరిస్థితులు మొట్టమొదటి బోర ఊదబడినప్పుడు జరిగే పరిస్థితి ఇక్కడ మనకు తెలుస్తుంది